इधर चलो लाइट है लाइट है ना इधर वो लोपर हैंगिंग में जोड़ने इकड़ मेरा चलो कोम इधर से डबल है उन्हें अटैच है ना हाँ मुनीर नील मिल है ना लो आधा घंटा वो डब्बा ला अंदर का डब्बा ला मेरे चार पांच डब्बे लो बाहर पीसेस से कितने किलो रहते कितने दिन लगता है बनने के लिए इस्तेमाल करते हैं एक मिनट तो अंदर गुजर के ऐसा उठाओ ऊपर ऐसा निकाल सकते हैं और नहीं पकड़ो भाई जाके बात मत నరేషన్ తీసుకెళ్తున్నా ఏ ఆరే అంతే సార్ ఓ ఈ డబ్బా బన్నా బతో కితనా నికాలనా దుకాన్ సే లాలి బచ్చే సో పురా పేరు మున్వీరా రహీంపూర కోరుట్ల ఇది ఈ ప్లేస్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఈయన కొవ్వు తెచ్చి కొవ్వుని కరిగించి ఆయిల్ చేస్తున్నాడు ఆయిల్ చేసి ఈ అడల్టరేటెడ్ ఆయిల్ని దీన్ని నిజామాబాద్ ఆ ప్లేసెస్కి పంపిస్తున్నాడు
సో పొద్దున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, మండవాళ్ళు చూసి రేడ్ చేశారు. సో ఇది కన్ఫర్మ్డ్ అని తెలిసాక నేను వచ్చాను అన్నమాట. ఇక్కడ మునీర్ అని ఉన్నాడు అబ్బాయి, వాళ్ళకి బీఫ్ షాప్ ఉంది. సో మిగిలిపోయిన కొవ్వు అంతా ఉంటుంది, అదంతా తీసి ఇక్కడ తీసుకొచ్చి పోగేసి అక్కడ పక్కన ఆ గిన్నెలో పెట్టి దాన్ని వేడి చేస్తున్నాడు. దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ వచ్చాక ఆయిల్ని తీసి డబ్బాలు నింపుతారు. ఒక డబ్బా దగ్గర దగ్గర 15 కేజీలు వస్తుంది. సో ఇది నిజామాబాద్ పంపిస్తున్నాడని తెలిసింది. బట్ మనకు తెలిసింది ఏంటంటే అక్కడ హోటల్స్లో వాడుతున్నాను ఈ ఆయిల్. ఇది చాలా డేంజరస్ హెల్త్కి. సో ఆయన ఏదో ఒక కుత్తుపడి చిన్న చిన్న వాటికి చేస్తున్నాడు. ఎంత కంపెనీ అంటే 200 రూపీస్ అంటున్నాడు ఈచ్ డబ్బా. మళ్ళీ డబ్బాల దగ్గర దగ్గర 15 కేజీలు ఉంటుంది. అది ఇప్పుడు కొవ్వు కట్టేస్తుంది, గట్టిగా ఉంది. దాన్ని మళ్ళీ వేడి చేస్తే కానీ అది ఆయిల్ కింద రాదు. మరి వచ్చి వాళ్ళే కొనుక్కొని తీసుకెళ్తున్నారు అంటారు. బట్ మనకు తెలిసింది ఏంటంటే ఈయన సప్లై చేస్తున్నాడు ఇట్లా చేసి. సో ఇది ఆయిల్ డేంజరస్ కాబట్టి అది కూడా కొవ్వు నుంచి కరిగించి తీస్తున్నారు. చాలామంది తింటారు హోటల్స్. ఇది డేంజరస్ కాబట్టి రైడ్ చేసి కేసు కట్టడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాను నిజామాబాద్కి వెళ్తుందని అంటున్నారు. వాడు కొంతమంది ఇక్కడికి వచ్చి కొంటున్నాడు అంటాడు. బట్ మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన నిజామాబాద్ పంపిస్తున్నాడు ఆయిల్ హోటల్స్కి. మరి ఏ సెంటర్లో వాడుతున్నారో అది ఇంకా మంచి స్పెసిఫిక్. తర్వాత ఎన్క్వైరీ తెలుస్తుంది, అందరూ ఇన్వెస్టిగేట్ చేస్తాం. బట్ ఇది డేంజరస్ కాబట్టి వి రైడెడ్ దిస్. ఇలా కొవ్వు నుంచి కరిగించి ఆయిల్ తీయకూడదు. ఇది తినేవాళ్ళకి, తర్వాత అమ్మేవాళ్ళకి, అందరికి తినేవాళ్ళకి చాలా డేంజరస్ ఇది. ఎందుకంటే ఇలాంటి ఆయిల్ చాలా అన్హైజినిక్, ఇదంతా మోరి, తర్వాత ఇది అన్హైజిక్ కండిషన్స్లో అదంతా ఫ్యాట్ ఎక్కడ పడేసి ఫ్యాట్ అంతా డీకంపోజ్ అవుతుంది. సో దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం డేంజరస్ ఇది హెల్త్కి. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత ఫుడ్ అండ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రేజ్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆన్లో ఉంది. సిఏ గారు చూస్తారు ఫర్దర్గా. ఇప్పుడు ఎంతవరకు పట్టుకుంటారు సార్? ఇప్పుడు మేము ముందు 8 డబ్బాలు పట్టాము. సో ఇంకా కొవ్వు లోపల ఉంది. ఆ కొవ్వు మీరు చూసారు ఫ్యాట్ అంతా, దాని నుంచి 1.5 బాక్సెస్ వస్తుంది అంటారు ఇలాంటి డబ్బాలు. సో రోజు ఇదే చేస్తున్నాడు. సో ఇన్ఫర్మేషన్ మీద రెడీ చేయండి. ఇది ఎక్కడున్నా కానీ ఇలా అడల్ట్రేటెడ్ కానీ ఇలా బోన్స్ నుంచి లేదా యానిమల్ వేస్ట్ నుంచి తయారు చేసింది. వెరీ డేంజరస్ ఇది. ఇంత ముందు కూడా కోరుట్లో 4-5 వెహికల్స్ కూడా సీజ్ చేసి కేసు కట్టడం జరిగింది. అదంతా మీకు తెలిసిందా?